బాదం కొబ్బరి లడ్డు. ఓకే అండి, బాదం కొబ్బరి లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాదం కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పొడి 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పాలు 2 కప్పులు, పంచదార 1/2 కప్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వేయించిన బాదం కొద్దిగా. శ్రీదేవి గారు ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకుని ఓకే పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించండి. చేసేయండి, ఏం వేయక్కర్లేదు అందులో, ఘీ లాంటిది ఏం అక్కర్లేదు. ఫస్ట్ కొంచెం డ్రైగా పచ్చి కొబ్బరి తురుము కొంచెం మాయిశ్చర్ పోయేసరికి కొంచెం వేయించుకోవాలి. సాయి నిధీష్కి ఇష్టమైన రెసిపీ కదా ఇది. అవునండి. ఎన్నిసార్లు చేశారు ఇది? నేను చాలా రెగ్యులర్ గా, మనకు కొబ్బరికాయ పూజ దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా, పచ్చి కొబ్బరి ఉత్తిగా తినమంటే తినరు పిల్లలు. అవును. ఇలా చేయడం వల్ల ఇందులో ప్రోటీన్ ఉంటుంది, కొబ్బరి ఫైబర్ ఉంటుంది. అవును. పాలు కొబ్బరి తినడం వల్ల పిల్లలకు చాలా బోన్స్ కి కొంచెం మెమరీ పవర్ కానీ పెరుగుతుంది. దానివల్ల చేసి టేబుల్ మీద పెట్టామా అంటే పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడల్లా తింటూ ఉంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి టేస్టీ హెల్దీ వద్దు అనుకుండా తింటారు, తినేస్తుంటారు. అండ్ మీరు బాదం కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా హెల్దీ, ఇంకా హెల్దీ. నువ్వు హెల్ప్ చేస్తావా సాయి మమ్మీకి? నేను మా మమ్మీకి ఈ డిష్ కి ఇంకా చాలా దానికి హెల్ప్ చేస్తాను. ఏం చెప్తున్నావు నువ్వు? ఏదో పద్యం చెప్తున్నట్టు. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చావా ఇంటి ఇలా మాట్లాడాలని? కాదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత పాలు పోసుకోవాలండి. ఓకే, సో ఇది కొంచెం తేమగా ఉంటుంది కదా, అది పోయేంత వరకు, పోయే వరకు పాలు పోసుకొని ఫ్రై చేసుకొని పాలు పోసుకునే, పాలు పోసుకోవాలి. పాలల్లో ఎంతసేపు ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. ఓకే, కొంచెం సేపు పులిపెట్టుకొని తర్వాత సిమ్ పెట్టుకొని దగ్గర పడే వరకు చేసుకుంటూనే ఉండాలి. ఇది చాలా టేస్టీ ఉంటుందండి. అవునా? ఓకే. పాలు ఎంత పోసి అంత మరిగిస్తే అంత టేస్ట్, కోవా టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. పాలు ఇది ఉడికి అది ఆల్రెడీ బాయిల్ చేసిన పచ్చిపాలు వేసారు మీరు? కాచిన పాలు వేస్తే ఒక్కొక్కసారి ప్యాకెట్ పాలు పగిలిపోతాయి కదండి, టేస్ట్ మళ్ళీ అంత ఖరాబ్ అయిపోతుంది కదా. ఏ ఎప్పుడైనా కానీ పాలు కాచి పక్కన పెట్టుకొని వేస్తే మనకు టెన్షన్ ఉండదు. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఓకే, సో సాయికి తనకి ఇష్టమైన రెసిపీస్ వండి పెడుతూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా? నాకు ఫుడ్ ప్రిపేర్ చేయడం హాబీ అండి. ఆహా, అదే వెరైటీస్ చేస్తూ ఉంటాను. ఓకే, పిల్లలు రిప్లై ఇస్తూ ఉంటారు ఎలా ఉంది అనేది. ఓకే, మీరు మీ నేటివ్ ప్లేస్ ఏంటి? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, స్వప్న గారు మీరేం చేస్తుంటారు? నేను సిస్టర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే, అవునా, నైస్. మీరు కూడా వంటలు చేస్తుంటారా బాగా? చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ఆ తక్కువ టైంలోనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తుంటారు. ఫైన్, ఇది దగ్గరికి వచ్చేసింది కదా? అవునండి. ఇంకా షుగర్ యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఒక్కొక్కసారి షుగర్ ఒక్కొక్కసారి బెల్లం అలా యాడ్ చేస్తుంటారా మీరు? షుగర్ ఒకసారి బెల్లం ఒకసారి యాడ్ చేస్తానండి. బెల్లం ఐరన్ కదా, ఇంకా ఐరన్ ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది కదా. షుగర్ కూడా తినచ్చు పిల్లలే కాబట్టి. మేము కూడా తినాలి కదండి, వాళ్ళకి అలవాటు చేయాలి కదండి. అంటే ఒక ఏజ్ వచ్చాక షుగరే కావాలి అంటే కొన్ని జాగ్రి ఐటమ్స్ కూడా తినాలి కదా, వాళ్ళకి కూడా అలవాటు లేకుండా. ఇప్పుడు మీరు చేసేది షుగర్తో చేస్తున్నారు కదా మీరు, అందుకనే అడుగుతున్నాను. అదే, సమ్ టైమ్స్ జాగ్రత్తతో కూడా చేస్తే వాళ్ళకి ఆ టేస్ట్ కూడా అలవాటు అయిపోతుంది. అయినా ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ కోసం కాకుండా పిల్లలు వచ్చాక ఇంకా పిల్లల కోసమే చేస్తారు ఏదైనా సరే. పిల్లల కోసం చేస్తాము, అది హెల్దీ ఫుడ్ కాబట్టి మీరు తీసుకున్నా సరే హెల్తే వస్తుంది. తర్వాత బాదం పౌడర్. ఓహో, పౌడర్ చేసుకున్నారా? చేసి పెట్టాను. వేయించి పౌడర్ చేశారా? పచ్చిదేనా? పచ్చిదే అండి. ఓకే, ఇలాచీ పౌడర్. ఓకే, ఈ స్వీట్ నిల్వ ఉంటుందా అండి? నిల్వ ఉంటుందండి, 1 వీక్ 10 డేస్ వరకు. మనకు ఎవరైనా మనం ఎవరింటికన్నా వెళ్ళినా కొంచెం ట్రావెల్ పర్పస్ వెళ్ళినా గానీ బాగుంటుంది. వెరీ నైస్. జర్నీలో తినొచ్చు, వెళ్ళిన ప్లేస్ కి వెళ్ళాక. హోమ్ ఫుడ్ కదా,
అందరికి నచ్చుతుంది. కొబ్బరి అనేది మామూలుగా తినము, నిల్వ కూడా ఉంటుంది అంటున్నారు కాబట్టి నైస్ రెసిపీ. ఇప్పుడు అయిపోయినట్టేనా, ఇంకేమైనా యాడ్ చేస్తారా? నెయ్యి యాడ్ చేయాలి. ఓకే, ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నారు ఇందులో? అవునండి, ఆవు నెయ్యి యూజ్ చేస్తాం. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయిందండి, ఇంకొంచెం గట్టిపడుతుంది, లడ్డు అవుతుంది. లడ్డు చేయాలి కదా సాయి, మీ మమ్మీకి హెల్ప్ చేస్తాను అంటున్నావు కదా, హెల్ప్ చేయాలంటే మమ్మీ చెప్పిన మాట వినాలి, మమ్మీ ఏం చెప్తే అది చేయాలి. సో ముందు మమ్మీ చెప్పిన మాట వింటావా, లేకపోతే వంకలు పెడతావా, పేచి పెడతావా? నేను మా మమ్మీ మాట చెప్పింది చాలా వింటాను. యాజ్ యూజువల్, ఎప్పుడు తను ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చినట్టే చెప్తున్నాడు. ఈ హాబీస్ ఏంటి? ఒక హీరో కావాలి. హాబీస్ అడిగా నేను. ఓ, నీ ఏం హీరో అవ్వాలనా? అబ్బో, హీరో అవ్వాలంటే ఫస్ట్ బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, అప్పుడే హీరో అవుతారు తెలుసా. సరే, హీరో అవ్వాలని ఏముంది కదా, ఇంట్రెస్ట్ ఉంది కదా, నువ్వు డైలాగ్స్ చెప్తావా? సరే సాయి, నువ్వు ఆలోచించుకుంటూ ఉండు, ఈలోపు మేము ఈ రెసిపీ కానిస్తాం. ఓకే, ఇది ఎంతవరకు వచ్చింది శ్రీదేవి? స్టవ్ ఆఫ్ చేశాను. చేసేసారా? బాదం యాడ్ చేసుకొని కొంచెం చల్లారి. సరే, బాదం యాడ్ చేసేస్తారు ఇప్పుడు. అవునండి. సాయి, నువ్వు ఈ గ్యాప్ లో గుర్తించుకో డైలాగ్. ఓకే, కొంచెం చల్లారినిచ్చిన తర్వాత లడ్డూలు చేసుకోవడమేనా? ఓకే ఓకే, ఇది చల్లారనిద్దాం. ఈ లోపు సాయి డైలాగ్ రెడీయా? రెండేళ్లలో నువ్వు కూడా సీఎం అయితే నేను కూడా సీఎం. ఏ సినిమా డైలాగ్ ఇది సాయి? నేనే రాజు, నేనే మంచి. లడ్డూలు చేసేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. సాయి, ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకో డైలాగ్ ఏమైనా చెప్తావా? నా జీవితానికి నేనే రాజు, నేనే మంచి. నువ్వే నువ్వే. ఇక్కడ లడ్డూలు అయిపోయేసరికి సాయి కూడా జోష్ వచ్చేసినట్టుంది, అందుకే అంత బాగా చెప్పాడు ఈసారి. ఇదిగోండి మోనిషా గారు, మీకు వేడి వేడి లడ్డూలు తినండి, హెల్దీగా ఉండండి. సాయి కదా, నేనే తినేస్తా మొత్తం. ఓకే తినండి. బాదం కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. బాదం కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం, ఒక ప్యాన్ లో పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, బాదం పొడి, యాలకుల పొడి వేసి బాగా దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత నెయ్యి, వేయించిన బాదం వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, బాదం కొబ్బరి లడ్డు రెడీ. బాదం కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. రాజు గారు టేస్ట్ చేసేద్దాం. చేసేద్దాం. సో ముందు మన గెస్ట్లకి ఇచ్చేద్దాం, చిన్న గెస్ట్లకి. యువర్ ఫేవరెట్ రెసిపీ. ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగా చెప్పావు. మైక్ ఇవ్వు. నీకు ఎలా అనిపించింది? బాగుంది. బాగుంది కదా? చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. సో మధ్య మధ్యలో ఆ కొబ్బరి కొంచెం కరకరలాడుతూ తగులుతూ, అవును, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఐడియా బాగుంది. థ్యాంక్ యూ. బాదం టేస్ట్ కూడా తెలుస్తుంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం ఇంట్లో పండుగలకి, పబ్బాలకి, లేదా ఆట విడుపుకి అయినా స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా. పాల్కోవా తయారు చేసుకునేటప్పుడు పాలు బాగా మరక కాచిన తర్వాత షుగర్ కనుక వేసుకున్నట్లయితే షుగర్ ఎక్కువగా పడదు, అంటే పంచదార ఎక్కువగా వేయకపోయినా కూడా స్వీట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరివేపాకు మనం వారం 10 రోజులకు సరిపడా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. పాలిథిన్ కవర్లోనో లేకపోతే డబ్బాలోనో ఉంచుకోవడం కంటే కూడా గాజు సీసాలో కనుక ఉంచి టైట్గా మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే 10 రోజుల కంటే ఎక్కువ రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మొహం బాగా కాంతివంతంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి, ఆకర్షణీయంగా ఉండడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ చిట్కా కూడా కొత్తగా ఉంటుంది, ఫాలో అవ్వచ్చు. వారానికి ఒకరోజు ముఖానికి పెసరపిండి, పెరుగు, నిమ్మరసం బాగా మిక్స్ చేసుకుని
ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ఫేస్ చాలా బాగా కాంతివంతంగా తయారవుతుంది.